హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ వంటశాల. ఈరోజు మన వంటశాలలో మీకు చూపించబోతుంది, చూసారు కదా, గరం మసాలా అండి. అయితే ఈ గరం మసాలా మనం వెజ్ కర్రీస్కి అండ్ నాన్ వెజ్ కర్రీస్కి రెండింటికి యూజ్ చేయొచ్చు. అయితే వెజ్ కర్రీస్కి కొంచెం క్వాంటిటీ తక్కువ యూజ్ చేసుకుంటాం, నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఏవేవి ఎంత క్వాంటిటీస్తో వేసుకుని తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. తొందరగా రండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి, ఇవి ఇదిగోండి. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు మసాలా పౌడర్ చేయబోతున్నాం, గరం మసాలా పౌడర్. ఇవి అన్నీ కూడా ఎంత ఎంత క్వాంటిటీస్ అనేది మీకు నేను తయారు చేస్తూ చెప్పేస్తాను. ఇదిగోండి, ధనియాలు 1/2 కిలో తీసుకున్నాను. ఇలా 2 or 3 మినిట్స్ మామూలుగా రోస్ట్ చేసి తీసేయాలండి, సరిపోతుంది. 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మిరియాలు తీసుకున్నాను, 25 గ్రామ్స్. బ్లాక్ పెప్పరు, అది కూడా కొంచెం రోస్ట్ చేస్తే సరిపోతుంది. కొంచెం అంటే 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర 50 గ్రామ్స్ తీసుకున్నానండి, దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ లాగా రోస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అయిపోయింది, దీన్ని కూడా మనము తీసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం తీసుకుంటుంది షాజీరా అండి. షాజీరా ఎక్కువ కాదు, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. 2 స్పూన్స్ సరిపోతుంది. రోస్ట్ చేసి అది కూడా తీసేసాను. ఇప్పుడు పెద్ద ఇలాచీ, బ్లాక్ ఇలాచీ ఉంటుంది కండి, ఐలిక్ పళ్ళు, అది నేను బ్లాక్ తీసుకున్నాను, బిగ్ సైజు 15 వరకు. అందులో నేను స్టార్ అనాయస్ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, అవి కూడా వేసేసి చక్కగా 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా గరం మసాలా తయారు చేస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి, లేదంటే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఇది గ్రీన్ ఇలాచీ అండి. ఈ యాలకులు నేను 1 తులం తీసుకున్నాను, అంటే 10 గ్రామ్స్ తీసుకున్నాను. అవి కూడా చక్కగా రోస్ట్ అయిపోయి వేసేస్తున్నాను. ఇప్పుడు దాల్చిన చెక్క 15 గ్రామ్స్ వరకు ఉంటుంది, దీన్ని కూడా నేను, ఇది పెద్దగా ఉన్నాయి కదా, చిన్నగా చేసి కొంచెం మనం ఇలాగా రోస్ట్ చేసుకుంటే ఇది సరిపోతుంది. 1 మినిట్ రోస్ట్ చేసి ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టోన్ ఫ్లవర్ అంటారండి, బ్లాక్ స్టోన్ ఫ్లవర్. ఇది మనకి దొరుకుతుంది మనకి ప్రొవిజన్ షాప్లో. ఇది కూడా 5 గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది, కొంచెం క్వాంటిటీ. ఇది చాలా లైట్ వెయిట్ పేపర్లా ఉంటుందండి. దీన్ని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసి ఇది కూడా నేను ఇందులో వేసేసాను, 1 మినిట్ ఫ్రై చేసి. ఇప్పుడు లవంగ్ తీసుకున్నాను, లవంగ్ కూడా 10 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది కూడా 10-15 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. తీసుకుని లో ఫ్లేమ్ మీద 1 మినిట్ ఫ్రై చేసి ఇది కూడా ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఇవి 6-8 వరకు తీసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసేసుకుని వీటిని కూడా మంచిగా 1 or 2 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసి ఇందులో ఇవి కూడా నేను వేసేస్తున్నాను. ఇది జాపత్రి అంటారు కదా, మేస్ అని చూడండి. ఇదిగో, దీన్ని లో ఫ్లేమే చేయి, ఎందుకంటే చిన్న చిన్నగా గుండగా అయిపోయింది కదండి, అందుకని దీన్ని నేను లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేశాను, రోస్ట్ చేశాను 1 మినిట్. చేసి ఇందులో మళ్ళీ యాడ్ చేసేసుకున్నాను. ఇలా చేసి కొంచెం చల్లారనివ్వాలండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా చిన్న జార్లో చేస్తున్నాను, ఎందుకంటే మెత్తగా మంచి ఫైన్ పౌడర్ అవుతుంది, అందుకని నేను చిన్న జార్లో కొంచెం కొంచెంగా పౌడర్ చేశానండి. ఇదిగో చూపిస్తాను, చూడండి మంచి గుమగుమల వాసన వస్తుందండి, చూసారా. ఇలా ఫైన్ పేస్ట్ పౌడర్ చేసేసుకోవడమే, మంచి మెత్తనగా పౌడరు. ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ చేస్తే మెత్తగా అవుతుంది కదా, చిన్న జార్లో మాకు మెత్తగా అవుతుంది, పౌడర్ బాగా ఫైన్ పౌడర్ అవుతుంది, అందుకే నేను చిన్న జార్లో చేశాను. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, రియల్లీ చాలా బాగుంటుందండి. మనం వెజిటేరియన్కి వేరుగా నాన్ వెజ్కి వేరుగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కనుక పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు వెజ్ రెసిపీస్కి అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఇందులో చక్కగా ఇది యూస్ చేసుకోవచ్చు ఆ కర్రీస్కి, అండ్ అన్నిటికీ యూస్ చేయొచ్చండి, బిర్యానీకి, వెజ్ కర్రీస్కి, నాన్ వెజ్ కర్రీస్కి, స్నాక్స్కి, అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇది తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసి, ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.